దేవుని శక్తిని అంచనా వేసినప్పుడు నీ అప్పును అంచనా వేస్తున్నావు. దేవుని శక్తిని అంచనా వేయడం మొదలుపెట్టు. అర్థమవుతుందా? నీ బలాన్ని అంచనా వేసుకుంటున్నావు, దేవుని బలాన్ని అంచనా వేయి. లేదు, శత్రువు యొక్క అంచనాని, శత్రువు యొక్క బలాన్ని అంచనా వేస్తున్నావు. దావీదు చేసింది ఇక్కడ అదే. నా దేవుడు సింహము నోటిలో నుంచి విడిపించిన వాడు వీడి చేతుల నుంచి విడిపించడా అని సౌలుతో మాట్లాడి యుద్ధములో పాల్గొని కర్ర ఒకటి తీసుకొని చేతిలో ఒక ఒడిశల మాత్రమే తీసుకొని అందులో ఒక రాయశిల తిప్పుకుంటూ వస్తున్నాడు. ఆడికి ఏం అర్థం కాకలే, నీతో యుద్ధం చేయడానికి నాకు ఇన్సల్ట్ రా, సిగ్గేస్తుంది. ఎవడరా నిన్ను పంపించాడు? యెహోవా పేరట అంటే ఆయన పంపించాడు. యుద్ధ నియమం తెలుసా నీకు? తెలీదు. ఏం చేస్తుంటావు? ఏయ్ కనపట్లా గొర్రెలు. హల్లెలూయా. అరే నేనే ఉన్న కుక్కను అనుకున్నావరా? నాకు సిగ్గుపోతుంది నీ మీద రావడం. ఇప్పుడు నా మీదకి ఎవడైనా 3 సంవత్సరాల పిల్లోడికి నాకు పందెం కట్టి, అర్థమవుతుందా, ఓ పెద్ద గ్రౌండ్లో మీరంతా కూర్చుంటే ఇప్పుడు యుద్ధానికి ఎవరెవరు వస్తున్నారంటే మ్యాచ్యూస్ గారని 3 ఏళ్ల పిల్లోడు ఇద్దరు అంటే ఎలా ఉంటుంది? యుద్ధంలో పాల్గొనేవాడికి ఇంతలా పెద్ద మగోడికి, కండల వీరుడికి ఇంత పిల్లోడు వస్తున్నాడంటే ఇన్సల్ట్ కదా, సిగ్గు కదా. అరే నురారా గొలియాతు, రే రారా, ఇటు నుంచోండి రా, అందరికి కనపడేటట్లు దగ్గరికి రారా. వీళ్ళిద్దరు పోట్లాడుకుంటుంటే ఎలా ఉంటుంది అంటారు? దగ్గరికి రండి రా. ఏంటి అంత పలుకోరు, మాట్లాడుకోరా. వీళ్ళిద్దరికి పోట్లాడ పెట్టామనుకో, వాళ్ళిద్దరు ఈడు సిగ్గుపడతాడా లేదా? పైపెచ్చు, వీడి చేతిలో కత్తి వీటే, అర్థమవుతుందా? పెద్ద తుపాకు కూడా తీసుకొని వచ్చాడు వీడి మీద. వీడేమో ఇలాంటి ఆటకాయ పిల్లోడు, రాయి తీసుకొని దెబ్బకు చంపేస్తా అని వచ్చాడు అనుకోండి, ఎలా ఉంటుందంటారు? చూసి ఆడియన్స్ అంతా ఈడే మనిషిరా అనుకుంటాడేమో అని వాడికి బాధ వేసి సిగ్గేసి, రే నేను కుక్కను అనుకున్నావా? నిన్ను చంపి నీ మాంసానికి కాకులకి గద్దలకి వేసేస్తాడు అన్నాడు. ఈ బుడతడే ఉంటాడు, నేనుగా రావట్లేదురా, యెహోవా పేరిట వస్తున్నాను, యుద్ధము నేను కాదు, యుద్ధము యెహోవాది. ఇడు ఎవరి బలాన్ని బట్టి వస్తున్నాడు? ఇడు దేవుని బలాన్ని బట్టి. ఎవని బలాన్ని చూశాడు? ఎవని బలాన్ని అంచనా వేశాడు? దేవుని బలాన్ని. కొడితే ఇదిగో ఈ గొల్లియాతు గాడు దెబ్బకే పడిపోయాడు. ఇటు చూసారవా గొల్లియాతు స్థానంలో వీడిసరికి ఎంత సిగ్గుపడుతున్నాడు. ఛీ, మరి అంత హైట్ పెరిగితే మరి ఆడి స్థానంలోనే పెడతాం. ఇంకెళ్ళండిరా, బిగ్గరగా స్తోత్రం చెప్పగలరా? అంచనా వేసుకొని కురింగిపోవద్దు. నేను అనుభవంతో చెబుతున్నాను, నేను పాట రాశాను కదా, నీ సేవలో ఎదురైనా ఎన్నో సమస్యలలో నా బలమును చూచుకుని నిరాశ చెంది తిని భారమైన ఈ సేవను ఇక చేయలేనని అనుకునగా ప్రధాన యాచకుడా యేసు నీ అనుభవాలతో బలపరచితివి, ఎడబాయని నీ కృప నన్ను విడువదు ఎన్నటికీ. పరిస్థితులు తారుమారవచ్చు,
యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం. నీ కృపేమో నన్ను విడవదు. యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం. సమస్య వైపు చూస్తే ఓడిపోతాం. దేవుని బలాన్ని అంచనా వేసి వేయండి. అద్భుతం జరిగింది. దుష్టుల క్షేమాన్ని చూడొద్దు. స్తోత్రం చెప్పాలి. భక్తుల యొక్క ఔన్నత్యాన్ని చూడండి. నేను ఆ పాటలు ఇంకొక మాట కూడా రాశాను. విశ్వాస పోరాటములో ఎదురాయే శోధనలు లోకాశల అలచడిలో సడలితి విశ్వాసములో. విశ్వాసములో నిలబడాలని, భక్తిలో నిలబడాలని, పరిశుద్ధత కలిగి జీవించాలని, క్రీస్తు కొరకు బ్రతకాలని, ఆయన కొరకు ఏదో చేయాలని ఒక పోరాటం. ఈ మధ్యలో వయసు ప్రభావం కావచ్చు, ఇంకా లోక సంబంధమైన ప్రభావాలు కావచ్చు, ఇవన్నీ చూస్తేనేమో అలసడి అంటే ఎలా చెప్పాలి? మీరు ఎప్పుడైనా చేపల మార్కెట్కి వెళ్ళారా? వెళ్ళారు కదా. ఎవడి మాట ఎవరికి అర్థం కాదు. కూరగాయల మార్కెట్కి వెళ్ళారా? హల్లెలూయా. టమాటా 100 కమ్ముడు 2, 3, 4 ఓ గోళ ఇడి ఇటర్చేవాడు. ఏంగా అర్థం కాదు మనకి. అలసడి. ఒక గందరగోళం మధ్యలో ఎవరైనా ఏం మాట్లాడారు అర్థం కాదు. నేను రాసింది ఏంటంటే, గందరగోళం గజిబిజిలో విశ్వాసాన్ని కాపాడుకోవడం చాలా కష్టం. పైపెచ్చు ఎవరు మన కంట్లో పడతారంటే, మనం కష్టాల్లో ఉన్నప్పుడు దుష్టులు బాగా బలిసిన వారు వాళ్ళ కంట్లో పడతారు. భక్తిహీనులు దుష్టుల క్షేమము ఈ అలజడిలోనే వాళ్ళ కంట్లో పడతారు. నే చూచి ఇక నీతి వ్యర్థమని అనుకునగా. అంతే కదా వస్తుంది. చూసారా, లోకస్తులని నువ్వు చూడొద్దు. దాని ద్వారా నీవు ముందుకెళ్ళలేవు. ఆధ్యాత్మికమైన శిఖరాలకు ఎక్కలేవు. దేవుని కార్యాన్ని చూడలేవు. నీవు చూడవలసింది భక్తుల యొక్క అనుభవాలు చూడండి. భక్తుల యొక్క ఔన్నత్యాన్ని, వారి యొక్క నడవడిని, వారి అనుభవాలు చూడండి. మీరు బలవంతులుగా బ్రతుకుతారు. దగ్గరగా స్తోత్రం. ఇప్పుడు ఎరుకో గోడలు కూలిపోయినాయి కదా. కూలిపోయినా లేదా? గొలియాతు చనిపోయాడు కదా బాలుడు చేతిలో. భక్తులను చూడండి, వారి జీవితంలో ఎలా చేశాడో. కానీ నేను మీ మధ్యలో ఉండి నాటికి నేటికి రానున్న తరంలో కూడా నేను నిన్న నేడు ఒక రీతిగానే ఉన్నాను. నేనేం మారలేదు. నా మనస్సు మారలేదు. నా ప్రేమ మారలేదు. నా శక్తి మారలేదు. నేను మీ మధ్యలో వస్తాను, అద్భుతాలు చేస్తాను. హల్లెలూయా. కాకపోతే నేను నిన్ను అసహించుకొని బయటికి వెళ్ళిపోకుండా ఉన్నట్లు మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకుంటారు. నాకు అసహ్యం పుట్టేది ఏమిటంటే నీలో ఉన్న అపరిశుద్ధత. అపరిశుద్ధత అనగానే మీరు ఏ వ్యభిచారమో దొంగతనమో అనుకోకండి. అసలు దాన్ని తీసి పక్కన పెట్టండి. దేవునికి అసహ్యాన్ని పుట్టించేటువంటివి చాలా ఉన్నాయి. సౌలు హృదయంలో ఏముంది? అసూయ ఉంది. దేవుని ఆత్మ అతనిని విడిచిపెట్టడానికి కారణం అదే కదా. దేవుని ఆత్మ అతనిని విడిచిపెట్టడానికి కారణం అదే. దాన్ని చేయిద్దాం. ఉజ్జియాకి ఏమొచ్చింది? మనస్సులో గర్వం వచ్చింది. అతనిని నాశనం చేయడానికి విడిచిపెట్టడానికి అదే కదా కారణం. ఒకసారి ఆలోచించండి. ఇలా నేను చెప్పుకుంటూ వెళ్తే ఎంతోమంది బలహీనులు ఉన్నారు. అంటే మనకు సంసోన్ అని ఉన్నాడు అనుకోండి, ఆయన ఒక వేశ్య గృహానికి ఒక
దాన్ని ఏమంటారు ఇల్లీగల్ కాంట్రాక్ట్ అంటారేమో. ఎక్కడికో వెళ్ళాడు, దాని ఆమెతో సంబంధం పెట్టుకున్నాడు. దేవుని ఆత్మ విడిచిపెట్టేసింది. కళ్ళు పోయిన తర్వాత, గుడ్డివాడైన తర్వాత పశ్చాత్తాపడ్డాడు. దేవుని ఆత్మ మరల తనలోనికి వచ్చేసింది. ఇది తెలిసిద్ది, ఇది ఈ పాపం తెలిసిద్ది. కొన్ని పాపాలు ఉన్నట్లు కూడా మనకి తెలియదు. అందుకని ఇది ప్రమాదకరమైన పాపం. దాన్ని కానీ శుద్ధి చేసుకుంటే దేవుడు నీలోకి వస్తాడు, నీ ఇంట్లోనికి వస్తాడు, మీ మధ్యలో ఉంటానని చెప్పిన దేవుడు గొప్ప దేవుడు కనుక ఆయన అద్భుతాలు మన కుటుంబాల్లో జరిగిస్తాడు.